శ్రీమధురహాస చతుర సామ నిగమ వినుత మహిత సత్వ విహార మాల్యదాధర కామిత సిద్ధి ప్రదాన కరుణోదార చివరగా ఒక సత్య ప్రతిజ్ఞ చేస్తున్నాను వినవయ్యా ఏమిటి అంటే ఈ సమస్త బ్రహ్మాండ భాండాలను పుట్టించినటువంటి దేవదేవుడు ఎవడున్నాడో ఆ శ్రీమన్నారాయణుడు ఈ జగత్తులకు పోషకుడు సృష్టిస్థితి కారకుడు లయింప చేసేవాడు అటువంటి ఏకో నారాయణ నారాయణుడే సకలమునకు కారణము అటువంటి దేవదేవునికి నేను ద్రోహం చేసిన అవుతాను అటువంటి దేవదేవుడు మరొకడున్నాడు అని భావిస్తే ఎంత పాతకమో అటువంటి పాతకానికి ఒడిగట్టిన వాడిని అవుతాను కాబట్టి నా మాట నమ్ము అని అడిగాడు అంత నొక్కి అడుగుతున్నాడు కాబట్టి ఏ పొట్టలో ఏ పా ఉందో చూద్దాం ఏదో పాడతారంటున్నాడు వాడు అని ఒక పాట కూడా విని చూచాడు ఎలా పాడతాడు మధురాతి మధురంగా పాడుతున్నాడు మంగళ మంగళకైసికి గానం పాడుతున్నాడు ఆ భగవత్ స్తోత్రం ఆయన పాడే తీరు అద్భుతంగా ఉన్నది సరే వెళ్ళి వాడికేదో వ్యసనం ఉంది పాడి రానిలే అని పంపించాడు వెళ్ళాడు సంతృప్తికరంగా పాడాడు ఆ రోజు వాడికి అనుకున్నాడు ఈ రోజే నా జీవితంలో చివరి రోజేమో కాబట్టి ఈ పరమాత్మను మనసారా త్రికరణశుద్ధిగా ఎంత వినేతి అంత గొప్పగా పాడి పాడి తాండవం చేసి చేసి అలసిపోయి సామజముగా తినద సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం నవేద భక్తి మార్గాలలో ఈ సంకీర్తనం గొప్పది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది విధాల భక్తి మార్గాలు ప్రహ్లాదుడు చెప్పాడు అటువంటి మార్గాలలో ఈ కీర్తనము చాలా గొప్పది అది అందరికీ కాదు మీ సంగీతబద్ధమైనటువంటి ఆ విద్వత్ శక్తి ఉన్నవాళ్ళు సంకీర్తనలు పాడగలరు ఒక అన్నమయ్య ఒక త్యాగరాజస్వామి ఒక దీక్షితుల వారు పురాణ కాలంలో ఇప్పుడు నారదాది మహర్షులు తుంగూరు నారదాదులు గానం చేస్తూ ఉంటారు మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అన్నాడు నా భక్తులు ఎక్కడ భక్తితో గానం చేస్తుంటారో నేను అక్కడ ఉంటానయ్యా అన్నాడు శ్రీమన్నారాయణుడు అలాగా ఈ దాసరి భక్తుడు గానం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నట్టే భగవంతుడు గానం చేసి తిరిగి వచ్చి రాక్షసుని కనిపించాడు నీ చరబాసిపోయి రజనీ చర అయ్యా రాక్షసరాజా రా చూసుకో నీ దగ్గర నుంచి విముక్తుండే పోయిన తర్వాత నీ చరబాసిపోయి రజనీచర చక్రి భజింప ముక్తి పొందే చర ఏ చరణ్ నేనిట నుండ పంచుచో ను పంపించేటప్పుడు ఏ శరణంబులు ఏ యుదరము ఏ యురము ఏ శిరము ఏ కరంబులు అవి నా శరీరంలో ఉన్నాయో నీవు ఆ శరణంబులు ఆయుదరము ఆ యురము ఆ శిరము ఆ కరంబురన్ చూసుకోవయ్యా ఇది అప్పుడే నీ సొత్తు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు నీవు నీ అధీనమైపోయినటువంటి నా శరీరాన్ని నాకు నువ్వు అనుగ్రహించావు ఆ ధైర్యంతో వెళ్ళి నేను గానం చేశాను గానం సంతృప్తిగా చేశాను నా జీవితంలో ఆ భగవంతుని గానం చేయడం కంటే అదృష్టం మరొకటి లేదు నీకు వాగ్దానం చేశాను కాబట్టి నేను అసత్యం పలకలేదు కాబట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పైననే ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఎవ్వని చుట్కి చేసి జనయించు జగంబు వసించు ఈ జగం ఎవ్వని ఎందు డిందు మరి ఎవ్వని ఎందు అటువంటి వేల్పుతో ఇవ్వల ఒక్క వేల్పు గణించిన పాతకి నౌదును నేను కానీ రాకుండా పోతే అని చెప్పాను కాబట్టి ఇదిగో వచ్చాను తినే హాయిగా నీ భోజనం స్వీకరించు అన్నాడు ఆ రాక్షసు వాడలాగే నిశ్చేష్టుడైపోయాడు వాడు వాడి మనస్సు వాడికే అర్థం కాలేదు ఇటువంటి వాళ్ళు ఉంటారా నేను ఆశ వదులుకొనే వీడిని పంపించాను ఏదో భంగపడుతున్నాడు పాపం ఎన్నెన్నో ప్రతిజ్ఞలు చేస్తున్నాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణిపై ప్రతిజ్ఞ చేశాడు ఎందుకు ఇటువంటి వాడిని మనం పీడించడం అని ఏదో పంపించేశాను కానీ కించిత్తు కూడా దేహాభిమానం లేకుండా ప్రాణములపై ఆశ లేకుండా ఈరోజు తాను ప్రాణాలు వెళ్ళిపోతాయి తాను మరణిస్తాడని తెలిసి కూడా ఈ భక్తుడు వచ్చాడు అంటే వీడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అని ఈ కుంభజానువు అనే బ్రహ్మరాక్షసులో ఏదో అంతరాంతరాలలో తెలియనటువంటి ఒకనొక ప్రేరణ చైతన్యం ప్రారంభమైంది తను ఆకాశఢ్రీ తరంగ విచల తల్పంబుపై తేలే జీవన ధాతు ప్రకరంబు సంకుచితమై వాంఛించే శూన్యస్థితిని మనసొప్పారే అభూత పూర్వరుచులను మన్నించు నోత్నాకృతిని కొనిపోయున్నను ఎద్దియో యచటికో కొంగ్రతలోకానకు ప్రాణములపై కూడా ఆశ సజించి వచ్చినటువంటి ఈ మహాభక్తుడిని చూస్తూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాను నేను నా మనసు నాకే అర్థం కావడం లేదు వీణ్ణి వెంటనే ఖండఖండాలుగా చీల్చి భక్షించాలా లేక ఏం చేయాలో అర్థం కాకుండా మానాలా ఇటువంటి ఈ విధంగానే నేను నా జీవితం అంతా నరమాంసమో జంతుమాంసం తింటూనే కాలం గడిపియాలా ఇదేనా నా జీవిత లక్ష్యము అని పశ్చాత్తాపంతో కూడినటువంటి భావన అతనిలో ప్రజ్వలితమవుతూ ఉంది ఈ భక్తుని యొక్క ప్రభావం కూడా కావచ్చు అప్పుడు అడిగాడు అయ్యా మీరు మహానుభావులు పరమపావనులు భాగవత శ్రేష్ఠులు అటువంటి మీరు అనుకున్నారంటే నా యొక్క బ్రహ్మరాక్షత్వాన్ని పోగొట్టి నాకు ముక్తి ప్రసాదించగలరు ఎంతకాలం నీ నరమాంసం తింటూ కాలం గడుపుతాను మనం రామాయణాదులో మహాభారతాదుల్లో కూడా చూచినామంటే దుర్మార్గుల మనస్సులో కూడా ఒక తపన ఉంటుంది రావణుడు ఉన్నాడు ఈ రావణునికి రాముడు దేవుడు అని తెలుసు తెలిసినా గాని ఆయనకు రాముని జయించారనే తపన సముద్రంపై వారధి కట్టి రాముడు వస్తున్నాడు అనే వార్త ప్రప్రథమంగా రావణ బ్రహ్మకు చెప్పినటువంటి వాడు సముద్రుడు రావణ బ్రహ్మ తన మేడపై అంతఃపురంలో మహాసౌధంపై కెక్కి అటు ఇటు పచారులు చేస్తూ ఉన్నాడు చుట్టూ సముద్రము ప్రతిరోజు సముద్ర తరంగాలు చాలా లయలు హయలతో సొగసుగా వస్తూ ఉంటాయి ఆ తరంగాలను చూస్తూ ఉంటాడు ఆయన ఈ రోజు చూస్తూ ఉంటే తరంగాలు ఉవ్వెత్తున ఏ తుఫాన్ వచ్చిందా అన్నంత తెత్తును లేస్తూ ఉన్నాయి ఒక్కొక్క అలా అప్పుడు ఉండబట్లేక సముద్రుని అడిగాడు గ్రక్కుచు ఊర్పు సందడులు మిన్నుల్ ముట్ట ముక్కొమ్మడిని పరుగుల్దీచు శీర్ణకేశముల ఉద్బాహుండవైతోచు తోచు తత్తరముంజూచిన ఉత్తలం పరిడి చిత్తంబు ఈ భయోద్వేగం ఎవ్వరిచే నీ కొనగూడే అర్ణవపతి వాకృత్యవయ్యా వెసన్ ఏమిటయ్యా అర్ణవపతి సముద్రరాజ ఎందుకు ఈ తత్రపాటు నీకు నీ అలలో ఈనాడు ఒక స్పందన లేదే ఒక లయ లేదే ఎందుకు లేకుండా ఉంది కలవరపాటు కనిపిస్తూ ఉంది తత్తరపాటు కనిపిస్తూ ఉంది ఏమిటి విశేషం అని అడిగాడు రావణ బ్రహ్మ సముద్రుడు చెప్పాడు విశేషం ఏముందయ్యా పెద్ద పెద్ద పర్వతాల బండరాలు తీసుకొచ్చి నా పైన వేస్తూ ఉంటే వారద ఉంటే వనర సైన్యం మరి ఇలా పెద్ద పెద్ద తరంగాలు రాకుండా ఎలా ఉంటాయి నా ఒళ్ళు హోణం అయిపోతూ ఉంది అలా వారధి గట్టి పెద్ద సైన్యం వస్తుంది నీపై దండయాత్రకు కాబట్టి నా గురించి నాకేం దిగులు లేదయ్యా నీ గురించే దిగులు అన్నాడు ఆ సముద్రుడు రావణ బ్రహ్మ ఆనందించాడట ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కన్నులు వింశతీయు నాకు కలిగిన ఫలమాసన్నమయ్యి వచ్చే భుజ గర్వోన్నతి చరితార్థముకు ముహూర్తము వచ్చాను నువ్వు నాకు మంచి వార్త చెప్పావయ్యా నా భుజబల పరాక్రమాది శక్తులన్నీ కూడా ఎలా సద్వినియోగం చేసుకోవాలని నేను తప్పిస్తూ ఉంటే అందుకొస్తున్నాడు రాముడు ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది నువ్వెందుకు నా గురించి దిగులు పడతావు నాకే దిగులు లేదు అయితే నన్ను రాక్షసుడిని చేశాడు ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ భక్తుల్ని చేశాడు శ్యామల మోహనము సౌమ్య గభీరము సుప్రసన్న రేఖా మృదుహాస భాసురము కన్నుల పండువునైన రాము నెమ్మోమును మీరు ఓలే కరణోపగ నోచను కాదు నేను ఆ దేవదేవుడు ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క నీలమేఘ్యామమైనటువంటి ఆకార విశేషము ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి ఆ చిరునవ్వులు అతని అందచందాలు మీరు భక్తులు కాబట్టి చూచి ఆస్వాదించి ఆనందిస్తారు నాకు ఆ యోగ్యత లేదు నేను నాకు ఆయనతో యుద్ధమే కావాలన్నాడు అంటే ఆయన మాటల్లో రాముడు వచ్చి ఎప్పుడీ రాక్షసత్వాన్ని పోగొడతాడు అనే తపన ఉన్నది అలాగే ఇప్పుడు ఈ బ్రహ్మరాక్షసుని కూడా ఏదో వీడిని ఆశ్రయిస్తే మన బ్రహ్మరాక్షత్వం పోతుంది ఎంతకాలం ఈ రాక్షసుడుగా బతుకుతాం మనము అని అర్థించాడు అయ్యా భాగవత శ్రేష్ఠుడైనటువంటి ఓ దాసరి భక్త నా మనవి ఆలకించవయ్యా ఈరోజు నువ్వు పాడేవే సంకీర్తనల ఫలం నేను నిన్ను పంపించందువలనే కదా పాడేవు నువ్వు కాబట్టి ఈ శరీరాన్ని నేను తాత్కాలికంగా నా అధీనమైన కానీ నీ అధీనం చేశాను కాబట్టి వెళ్ళి పాడి వచ్చానని నువ్వే చెప్తున్నావు అందువల్ల ఈరోజు పాడినటువంటి ఫలితాన్ని నాకు నువ్వు ఇచ్చావంటే ధార పోసావంటే నాకు ఈ బ్రహ్మరాక్షత్వం పోతుంది దయచేసి అనుగ్రహించు అన్నాడు ఆ భక్తుడు నవ్వి అయ్యా రాక్షసరాజా నీవు పూర్వాశ్రమంలో మహాపండితుడవే కావచ్చు ఏదో శాపవశాత్తు ఇలా బ్రహ్మరాక్షత్వం నీ కలిగి ఉండవచ్చు అంతమాత్రాన నన్ను నీ ఇబ్బంది పెట్టకూడదు నువ్వు చెప్పింది ఏమిటి నన్ను భక్షించారని వాంఛించినావు అందుకు నాకు అభ్యంతరం లేదు అని చెప్పాను భగవంతునిపై గాన కైంకర్యం చేస్తూ సంకీర్తనలు పాడుతూ ఉండడమే నా యొక్క కర్తవ్యం కానీ ఆ సంకీర్తనల ఫలం భగవద్ అధీనం పరమాత్మకు అధీనమైనటువంటి అంశాన్ని నేను నీకెలా ఇవ్వగలను అది నా అధీనంలో లేదు ఈ శరీరమా నా అధీనంలో ఉంది నువ్వు పైగా నువ్వు తినాలనుకుని కూడా మళ్ళీ నన్ను పంపించావు కాబట్టి నీ అధీనంలో వచ్చేసినట్టే కాబట్టి అక్కడే ఉండి నువ్వు నీ పన్ను నువ్వు చూసుకో తప్ప ఆ ఫలితాన్ని ఇచ్చే శక్తి నాకు లేదు నాయన అన్నాడు అరే నువ్వు అలా మాట్లాడితే అలావయ్యా సంగీత ఫలంపున కోసంగీ సగమైన తగ పొసగ నీవే మీన్ మృంగిన గృక్కన్ వారిధికెన్ కొరతయే అడిగాడు అయ్యా సముద్రంలో ఎన్నో చేపలున్నాయి ఎక్కడో ఒక చిన్న మీను చేప పిల్ల సముద్రంలో ఒక గుక్క తాగుతుంది అనుకోండి సముద్రం ఇంకిపోతుందా అలా నువ్వు ఎంతకాలంగా పాడుతున్నావో ఈ మధురాతి మధుర కీర్తనలు పూర్తిగా కాకపోయినా సగమన్నా ఈ రోజు పాడిన కీర్తనల ఫలంలో సగమన్నా నాకు ఈవయ్యా ఈ బ్రహ్మరాక్షసత్వం పోతుంది ఎన్నాళ్ళు ఈ బ్రహ్మరాక్షసుడుగా ఉంటాను నేను అని అడిగాడు దాసరి భక్తునికి అతను చూస్తే కొంత జాలి కలుగుతూ ఉంది ఆర్ద్రతా గుణం కలుగుతూ ఉంది కానీ ఆయన చెప్పేది నిజమే ఏ భక్తుడు ఏ భాగవతుడు త్రికరణశుద్ధిగా పరమాత్మను అర్చించేవాడెవడు కానీ ఫలాపేక్ష లేకుండానే చేస్తాడు అపవర్గపర్యంతంబైన ఈ ఫలంబునకు దృష్ట శృత ప్రపంచార్థము ఫలంబు కాదు అని భాగవతం కూడా చెప్తూ ఉంది మనకు దృష్టము చేత కానీ శృతము చేత కానీ ఏదైనా ఫలితాలు ప్రాప్తించాలనుకోని భగవత్ సేవ చేయడం కాదు అది అర్థార్థులు అంటు అనేవాళ్ళు చేసే పని అలాగా ఈ దాసరి భక్తునికి ఏ ఫలాపేక్ష లేదు కాబట్టి అలా పాడుకుంటున్నాడు కాబట్టి స్పష్టంగా చెప్పాడు నాయన నాకు ఆ ఫలం పైన అధికారం లేదే అది నేను ఎప్పుడూ కోరుకోలేదే అది పరమాత్మకు అధీనమై ఉన్నటువంటి అంశాన్ని పరమాత్మకు నేను శాసించే అంత శక్తియుక్తులు నాకు లేవు నిన్ను అనుగ్రహింపజేసే శక్తియుక్తులు నాకు లేవు కాబట్టి నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నన్ను భక్షించాలంటే నాకు అభ్యంతరం లేదు అదే మాట దగ్గర ఉన్నాడు వాడు ఏడ్చాడు గగ్గోలు పెట్టాడు మొత్తుకుంటూ ఉన్నాడు కుతూహలంతో అడిగాడు నీకెందుకు వచ్చింది శాపము ఎంత తపన ఉందే నీలో బ్రహ్మరాక్షసం పోగొట్టుకోవాలని దీని బట్టి నువ్వు పూర్వాశ్రమంలో గొప్ప పండితుడుగానే ఉంటావు మరి ఎందుకు వచ్చింది నీకు ఈ బాధ అని అడిగాడు అప్పుడు వాడి కథ వాడు చెప్పాడు ఉండుదు చోళభూమి ఒక ఊర కళలు పదునాలుగు నేర్చి అయ్యా నా కథ వినవయ్యా నా కథ వింటేనా నీకు జాలి కలుగుతుందేమో నా పూర్వాశ్రమాన్ని గురించి విను అలాగైనా నీ మనసు స్పందిస్తుందేమో చెప్తున్నాను చోళరాజ్యంలో ఒక ఊరిలో నేనొక బ్రాహ్మణోత్తముడుగా అన్ని శాస్త్రాలు చదువుకున్నవాడుగా ఆ ఊరిలో ఆ పరిసరాల్లో ఉన్నాను ఉండుదు చోళభూమి ఒక ఊర కళలు పదునాలుగు నేర్చి పదునాలుగు కళలు అంటే నాలుగు వేదవులు ఆరు శాస్త్రములు ఇక మిగిలినటువంటి మీమాంసాది అంశాలు అన్ని పదునాలుగు విద్యలు నేర్చుకున్నాడు కులంకషంగా నేర్చుకున్నాడు కానీ సమగ్రంగా చదువుకున్నటువంటి మహాపండితులు అనిపించుకొని కూడా వాక్ శౌండిమ చర్చ ఘెల్తు ఘటశాస్తుల ఎక్కడైనా పండితులతో శాస్త్రజ్ఞులతో వాదించవలసిన అవకాశం ఏర్పడితే వితండవాదం చేస్తాను కుతర్కాలు చేస్తాను తిరివితేటలతో అవతల వాడిని తగ్గించేస్తాను వాడు సత్యం చెప్పినా సరే అది నిజం కాదని నిరూపించే వాక్చాతుర్యం నాకు ఉంది కాబట్టి నా వాక్చాతుర్యాన్ని దుర్వినియోగం చేసుకున్నాను వెండియు ఎంత ఇంకా ఎన్నెన్ని చేశానంటే అటువంటి శాస్త్రజ్ఞుల్ని అవమానపరిచానా వెండి ప్రయోక్తలను సుధీమండలి మండలి గ్రాంధికత్వము అవమానము చేయుదు ఖండల ముష్టి విప్పకని నవ్వుదు ఇంకా వాడు చేసినవన్నీ చెడ్డపనులు చెప్తున్నాడు శుద్ధిగా చేసిన పాపాలు చెప్పుకోవడం కూడా ఒక విధంగా అవి పోగొట్టుకునే మార్గమే